ఆర్కే7 న్యూ టెక్ బొగ్గుగనిలో మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి కొకిరాల ప్రేమ్ సాగర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తిరగబడితే తప్ప సింగరేణి ప్రైవేటీకరణ ఆగలేదని అన్నారు. ఈ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే కుటుంబాలతో సహా కార్మికులంతా వలసలు పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అంటే మూడు నాలుగు వేల కోట్ల డిపాజిట్ల కానీ ఇలా 30,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిన సింగరేణి సంస్థ, ఇవాళ సింగరేణి కార్మికుల జీతాలు అంటే మళ్ళీ బ్యాంకులకు పోయి ఓడి తీసుకొని జీతాల్చే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా మీకు చెప్తున్నా సింగరేణి కార్మికుల మీరు అందరు ఇలా యువకులు చాలామంది ఉన్నారు, కుత్తులు కూడా వస్తారు, బాధలు ఉన్నారు, కుత్తులు ఉన్నారు. ఒకటే చెప్తాను, మీ జెండాలు పక్కకు పెట్టండి, మీ యూనియన్ జెండాలు పక్కకు పెట్టండి. ఇవాళ శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ అంటే నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్న కార్మిక సోదరులందరూ, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు సంబంధించిన బంధువులు, వాళ్ళకు సంబంధించిన మిత్రులు ఎవరున్నా కూడా మీరు అందరూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రేరేపిత చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను గెలిపించండి. ఖచ్చితంగా మీ అందరికీ ఎల్లవేళలు అందుబాటులో ఉండి సేవ చేస్తానని సిద్ధంగా ఉన్నా. దానికి ఒకటే ఉదాహరణ, గడిచిన 5 సంవత్సరాల కింద ఓడిపోయాక గెలిచిన వాళ్ళేమో మంచి కార్యకర్తలు కలెక్షన్లు చేసుకుంటారు. కలెక్షన్లు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కరోనా వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకే రకమైన సమస్య ప్రజలకు వచ్చినప్పుడు, ఇక్కడ ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యకు ప్రజలకు మధ్య మేము నిలబడి మా చేతనైన సాయం చేసినాం. ఓడిపోయిన వాడిని దుకాణం పట్టుకొని పోలే, ఓడిపోయిన ప్రజలలో మేము ఉన్నాం, గెలిచిన వాళ్ళని దూరం పోయినరు. మళ్ళీ వచ్చింది ఇప్పుడు గంగిరెద్దులు వచ్చినట్టు పట్టుకొని వచ్చి పవ్వాలట, మటనట, గేదె పైసలట, ఇలా సింగరేణి కార్మికుల మీద వాళ్ళకు టీఆర్ఎస్ నాయకులకు ఎంత చింత చూపుతుందంటే, సింగరేణి కార్మికులట మటను పవిత్ర అయిపోతాడు. వాళ్ళు ఎత్తించినా కూడా మళ్ళీ ఎత్తాడు ఓట్లు. దాన్ని కార్మికుల చైతన్యం ఎంత ఉన్నది, కార్మికులు ఏ రకంగా తిప్పికొట్టగలుగుతారు అని చూసుకొని మీరు చేయండి. మరొకసారి చెప్తున్నా, ఇవాళ మీ యూనియన్లు కాదు, పార్టీలు కాదు, సంస్థలు చూసుకోండి. అసలు సంస్థ ఉంటే మీరు అందరు ఉంటారు, సంస్థ లేకపోతే మీరు ఎవరు ఉండరు. సంస్థ మనగడకే ముప్పొచ్చింది ఇవాళ, ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇవాళ ఇంకొకసారి వాళ్ళకి తిరిగి వస్తే సంస్థ ఉండదు. సంస్థను ఆల్రెడీ సగం ప్రైవేట్ పరం చేసిరు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంస్థను కాపాడదాం. సరే, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నేనున్నా. ఖచ్చితంగా మీ అందరి సంబంధించిన కార్మికులకు సంబంధించిన శ్రేయస్సు కానివ్వండి, కార్మిక హక్కులను కానివ్వండి, సంస్థను కాపాడే బాధ్యత అందరికన్నా ముందు స్థానంలో నిలబడి నేను కొట్టడం సిద్ధంగా ఉన్నా. నాకు అన్నిటికీ అతీతంగా మీరు ఓట్లేసి అత్యధిక మేధావులతో గెలిపిండి, నాకు ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది, కొట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక్కటే చెప్తున్నాం, 30 తారీఖు నాడు ఇట్లా ఒక సింగరేణి కంపెనీ ఆల్రెడీ ఇచ్చింది, ఇవ్వాలంటే ఇంకా 5-4 రోజులే ఉన్నది. ఈ 4 రోజులు మీకు ఎప్పుడు సమయం దొరుకుతప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా, మీకు సంత మీ పక్క వాళ్ళు వీళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పండి, చెప్పి ఇది యూనియన్ల సమస్య కాదు, ఇది పార్టీల సమస్య కాదు, ఇది సంస్థ మనగడకు సంబంధించిన సమస్య, సంస్థను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నన్ను నా కోటేజ్ గెలిపేయండి. ఖచ్చితంగా సంస్థ కాపాడడం కోసం ఎంత దూరమైన పోతా, ప్రధానమంత్రి దగ్గరికి పోతా, ముఖ్యమంత్రి దగ్గర పోతా, భయపడకుండా పోతా, నాకు భయం లేదు, నా రక్తంలో భయం లేదు, నేను ఎవరికి భయపడను. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఇవాళ కార్మిక చట్టాలు ఉన్నాయి, ఒక్క చట్టం కూడా మనకి తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కష్టపడి 1965 చట్టాలు తీసుకొచ్చి పెట్టిందో ఆ చట్టకాలను ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మొత్తం ఈ అల్మారాల్లో పెట్టేసిండ్రు, తాళాలు వేసిండ్రు. కొత్త కొత్త ఇవి ఇక్కడ ఉన్న చూడని బోర్డు, ఎన్నికల కోడ వచ్చింది, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీకు అర్థమవుతుంది. ఈ ఎన్నికల కోడలో కేసీఆర్ బొమ్మ ఇక్కడ పెట్టద్దు, ఈ మైన్ మీద ఇక్కడ కేసీఆర్ బొమ్మ పెట్టాడు, పెట్టి రివ్యూ చేసిన రవి చేసిండ్రు, ఏం చేసిండ్రు వాళ్ళు కనబడతలేదా మీకు? మరి ఇక్కడ సింగరేణి మేనేజ్మెంట్ మేము ఇక్కడ మాట్లాడితే కేసు పెడతారట, మరి ఆ బోర్డు పెడితే సింగరేణి మేనేజ్మెంట్ ఏం కేసు పెట్టాలో వాళ్ళు అడగండి. ఎలక్షన్ కూడా తీవ్ర కంప్లైంట్ ఇస్తారు. తప్పకుండా కార్మికులందరూ తప్పకుండా పేరు పేరున ప్రతి ఒక్కరు శిరస్సు మంచి నమస్కరిస్తున్నా. ఇక
కొట్లాడడంలో నా తర్వాతనే మీ యూనిట్ వాళ్ళకన్నా కూడా ఎక్కువ కొట్లాడదు నేను. మళ్ళీ మా సందేహం అవసరం లేదు, మీరు ఖచ్చితంగా నాకు మద్దతు ఇవ్వండి. ప్రతి ఒక్కరికి పేరు పోయి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జై కాల్.